సిద్ధమవుతున్నా వజ్రవేలు సిద్ధ వినాయకులు ఇక్కడైతే చాలా రకాలు చూసాం కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇవన్నీ మీరే వేశారా? వినాయకులు నచ్చితే కొనండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భావని. ఈ రోజు అయితే హిందువుల ఆరాధ్య దైవమైన వినాయకుడు వినాయక చవితికి సిద్ధమవుతున్న వజ్ర వినాయకుని విగ్రహాలు చూడటానికి అయితే మేము వచ్చామండి. ఇది కాకినాడలో జగన్నాయకపురం దాటిన తర్వాత ఉన్న ఏరియా. మన హిందువులు ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వినాయకుని పూజతోనేనండి. సో అందుకు వినాయక చవితికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు. ఫస్ట్ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మిగతా పండుగలు అనేవి వస్తాయండి. సో ఇవన్నీ వినాయక చవితికి రెడీ అయిన వినాయకుడు. కొలుచుకునే ఫస్ట్ పూజ వినాయక చవితి. ఈ వినాయక చవితి దాటిన తర్వాతే మిగతా పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ వినాయక చవితి జరుపుకునేటప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకే ఇష్టంతో ఉంటారండి. సో వినాయకుడిని విగ్రహాలు కొనడంలో చాలా మంది అయితే ఎక్కువ ఇష్టాన్ని చిన్నపిల్లల నుంచి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు, వినాయకుడిని ఎప్పుడు కొనాలా ఎప్పుడు కొనాలా అని. సో ఇలాంటి వినాయకులు అన్ని ఒకే దగ్గర ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేనే ఈ వినాయకులన్నీ చాలా చక్కగా ఇక్కడ అందంగా రంగులతో అద్ది చక్కగా విగ్రహాన్ని రూపొందించి ఇక్కడ పెట్టారండి. సో ఇక్కడైతే మనం కొనుక్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి, పూజకి రెడీగా ఉన్నాయండి వినాయకులు. ఐదు నెలలు పడుతుందా వినాయకుని తయారు చేయడానికి? ఎంతమంది కలిసి చేస్తారమ్మా వినాయకుడు? పిల్లలు కూడా పెయింటింగ్ చేసేస్తారు. పెయింటింగ్ ప్రతి సంవత్సరం ఎన్ని వినాయకులు అమ్మ ఇవన్నీ సేల్ అయిపోతాయా? సేల్ అయిపోతాయి, కొన్ని అయిపోతాయి, కొన్ని ఒక్కొక్కసారి ఉండిపోతాయి. వినాయకుడు ఈ వినాయకుని తయారు చేయడానికి ఐదు నెలలు పడుతుందమ్మా? ఐదు నెలలు పడుతుంది. మొత్తం బొమ్మలు తయారు చేయడానికి ఐదు నెలలు పడుతుంది. ఇవన్నీ తయారు చేయడానికి ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది మేడం. ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది. అంటే ఈ రంగులు అవి ముందే వేసించుతారా? మేము ఇది ఓన్లీ బయట వస్తుంది మేడం, మాకు తీసే లోపలికి ఒక రెండు రోజులు పది బొమ్మలు లెక్కొట్టుకోవాలి సార్. అంటే ఇవి ఎక్కడి నుంచో వస్తాయా? అచ్చులు వస్తాయి మేడం, మీ అచ్చులు బట్టి అవుతాయి. కానీ మేము సొంతంగా తీసుకున్నాం. అచ్చులు వస్తాయి, వైట్ బొమ్మ వస్తుంది, పెయింటింగ్ మేము వేసుకుంటాం. అయ్యా హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ మొత్తం ఇవన్నీ తయారవడానికి మనకి ఎన్ని నెలలు పడుతుంది? ఐదు ఆరు నెలలు అయిపోతుంది. ఐదు ఆరు నెలలు పడుతుంది. ఎంతమంది మనకి తయారు చేయలేదు తప్ప రోజు పడుతుంది? ఓన్లీ పెయింటింగ్ ఇక్కడ చేస్తారు, బొమ్మ కూడా ఇక్కడ అవుతుంది. బొమ్మ కూడా ఇక్కడ అచ్చులు అటాచ్ చేస్తారు. ఎన్ని విగ్రహాలైనా ప్రతి ఈ సంవత్సరమే ఇక్కడ పెట్టారా? ఏడు సంవత్సరం బట్టి ఇక్కడ ఉంటున్నాం మేడం. ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంటే విగ్రహాలు ఇక్కడ హై రేంజ్ ఎంత కమ్మారు మామూలుగా ఇక్కడ మీ షాప్ లో? అంటే ఎక్కువ కాస్ట్ అమ్మిన విగ్రహం ఎంత కాస్ట్ లో విగ్రహం? పదిహేను వేలు అమ్ముతున్నాడు. రేట్ చెప్పడం అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ రేట్ అన్న విగ్రహం ఎంత అమ్మారు? ఎక్కువ రేట్? ఎక్కువ రేట్ అంటే అదే పదిహేను అమ్ముతారు. మీకు ఏమన్నా తిట్టుబాటు ఏమన్నా వస్తుందా?
అలా నడుస్తూ చాలు. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుడులు అండి. చాలా ఒక వినాయకుడికి ఇంకొక వినాయకుడికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఈ పెయింటింగ్స్ అది ఎక్కడ స్పెషల్ గా ఇంకెక్కడైనా షాప్స్ ఉంటాయో అక్కడ చేస్తారు. సో ఇక్కడ ఒక వినాయకుడికి ఇంకొక వినాయకుడికి అసలు సంబంధం లేదండి. అసలు వినాయకుడికి అదే స్పెషల్ గా ఉంది. ఒక ఈ వినాయకుడు చూస్తే మనకి ఇక్కడ నాలుగు చేతులు వచ్చి స్కూటర్ పైన ఉన్నారు. ఇలా వస్తే ఇక్కడ మనకు పల్సర్ బండిపైన కనిపిస్తున్నారు. అలాగే ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క స్పెషల్ ఉంది. ఇలా డిఫరెంట్గా అయితే మనకు ఇక్కడ రుచి ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కదా. ఈ కొత్తదనానికి అనుకూలంగా వీళ్ళైతే విగ్రహాలను తయారు చేస్తున్నారు. సో ఇదంతా మీరు చూడొచ్చు. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఎంత బాగున్నాయో మీరే చూడొచ్చు. ఒక విగ్రహానికి ఇంకొక విగ్రహానికి ఎటువంటి సంబంధం లేకుండా ఒక్కొక్క విగ్రహం దేనికదే స్పెషల్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈరోజైతే మీ అందరూ చూస్తారు, మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ విగ్రహాలని చూడటానికి అయితే వచ్చానండి. వీడియోస్ మాతో పాటు మీరు కూడా చూసి ఆనందించవచ్చు, వినాయకుని యొక్క ఆశీస్సులు పొందవచ్చు. సో ఇది కాకినాడలో జగన్నాథపురం దాటిన తర్వాత ఉన్న ఏరియా అండి. ఇక్కడ నేనైతే వినాయకులను ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూడటం. సో ఈ విధంగా వినాయకులన్నీ దేనికదే డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క వాహనం అయితే ఉంది. వీళ్ళు 5 నెలల ముందు నుంచి ఈ వినాయకులను తయారు చేయడానికి ప్రిపేర్ అవుతారంట. చాలా కష్టపడి అయితే తయారు చేస్తారంట. సో ప్రతి ఒక్కరు కొనేటప్పుడు కొంచెం ఆలోచించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి కొనడం వల్ల మనకు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము, అలాగే మనకి కూడా సంతృప్తి అనేది ఉంటుందండి. వీళ్ళు కూడా పెయింటింగ్ చేసేస్తున్నారండి. చిన్నపిల్లలు కూడా పెయింటింగ్ చేస్తున్నారు వినాయకుడికి. ఇక్కడ వీళ్ళు తక్కువ కాస్ట్కి కూడా తగ్గించి ఇస్తాము వినాయకుడిని అంటున్నారండి. చాలా బాగుంది. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే జగన్నాయకపురం దాటిన తర్వాత స్ట్రైట్గా మనకు యానం వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అండి స్ట్రైట్ రూటే రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళి విజిట్ చేయొచ్చు. పెయింటింగ్ చేస్తారేంటి మీరు? అరే ఇవన్నీ మీరే వేశారా? అవునా, నైస్. ఈ డిజైన్స్ అంతా మీరే చేస్తారేంటా?
నీ పేరేంట్రా? రే నాన్న, నీ పేరేంటి? నందినియా. సో చిన్న పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి తోచినంతగా హెల్ప్ చేస్తున్నారండి. సో చాలా బాగా నచ్చింది నాకైతే. బాయ్ బాయ్. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ప్రతి వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో పైన కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.